తినేదైనా తాగేదైనా ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది అతిగా ఏం తిన్నా తా, తాగినా అనారోగ్య సమస్యలు వస్తాయనడం వాస్తవం ఇక ఆల్కహాల్ విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటారు నిపుణులు పరిమితికి మించి మందు తాగే అలవాటు కోలుకోలేని అనారోగ్యాలు వ్యాధులకు కారణమవుతాయి అంటున్నారు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం కడుపు గుండె మెదడు నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇది క్యాన్సర్ రిస్క్ను సైతం పెంచుతుంది ఒక్కోసారి మద్యపానం ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది మరి వాస్తవానికి మందు వద్దా తాగాలంటే ఎంత తాగాలి మందు తాగడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం ప్రస్తుత కాలంలో ఆల్కహాల్ తాగని వారు చాలా తక్కువ మంది ఉంటారు మారుతున్న కాలానికి అనుగుణంగా యువతలో మద్యం సేవించే ట్రెండ్ పెరుగుతోంది పండుగలని వేడుకలని చుట్టాలు వచ్చారని బంధువులు పోయారని గర్ల్ఫ్రెండ్ నో చెప్పిందని ఆఫీస్ టెన్షన్స్ అని అప్పుల బాధలని ఇలా మందు తాగడానికి మందు బాపులు వంద రకాల కారణాలు వెతుక్కుంటున్నారు ఇక కొంతమంది అయితే సమయం సందర్భం లేకుండా మందు తాగేస్తూ ఉంటారు ఇక రోజు మద్యపానానికి బానిసలైన వారు చాలా మందే ఉన్నారు మద్యం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నప్పటికీ చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తూ అతిగా మద్యం సేవిస్తున్నారు క్యాన్సర్ తో సహా తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు ఈ క్రమంలో మందుబాబుల మధ్యలో వచ్చే అతిపెద్ద ప్రశ్న ఏంటంటే రోజుకు ఎంత మద్యం తాగడం సురక్షితమని కొందరు రోజుకు ఒకటి రెండు పెగ్గులు మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం కాదని చెబుతుంటే మరికొంతమంది మూడు నుంచి నాలుగు పెగ్గులు తాగినా ఏమి కాదని నమ్ముతారు నిజానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం చూసుకుంటే ఒక చుక్క ఆల్కహాల్ కూడా ఆరోగ్యానికి సురక్షితం కాదని చెబుతుంది అతి తక్కువ మొత్తంలో వైన్ లేదా ఇతర మద్య పానీయాలు సేవించిన ప్రమాదం అని సూచిస్తోంది ఆల్కహాల్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కాలేయ వైఫల్యంతో సహా అనేక అనారోగ్య సమస్యల రిస్క్ ని పెంచుతుందని నివేదికలు చెబుతున్నాయి మందు ఆరోగ్యానికి మంచిదని ప్రజలు భావించడం పూర్తిగా అపోహ మాత్రమేనని తేల్చేసింది ఆల్కహాల్ వల్ల లివర్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది ఆల్కహాల్ అనేది చాలా చాలా లిమిటెడ్ క్వాంటిటీలో యాక్సెప్టబుల్ క్వాంటిటీ ఉంటుంది స్మాల్ క్వాంటిటీ మల్టిపుల్ చాలా సంవత్సరాల నుంచి నేను తీసుకుంటున్నాను అనేది నాట్ యాక్సెప్టబుల్ ఓకే స్మాల్ క్వాంటిటీ వన్స్ ఇన్ ఏ వైల్ అండ్ ఈ మధ్య కాలంలో యువతలో మనం చూసేది ఏంటంటే బింజ్ డ్రింకింగ్ మేము వారంలో ఒక్కసారి తాగుతాము అంటారు కానీ ఆ తాగినప్పుడు మాత్రం చాలా ఎక్కువగా తాగుతున్నారు ఈవెన్ అది కూడా లివర్కి డేంజరస్ సో రెగ్యులర్గా స్మాల్ క్వాంటిటీని తీసుకున్నా డేంజరస్సే ఎప్పుడన్నా ఒకసారి ఎక్సెస్ క్వాంటిటీ తీసుకున్నా డేంజరస్సే క్వాంటిటీ షుడ్ బి లో అండ్ చాలా ఇన్ఫ్రీక్వెంట్గా ఉండాలి వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ వన్స్ ఇన్ టూ వీక్స్ అది కూడా లెస్ క్వాంటిటీ యాక్సెప్టబుల్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ఎ వీక్ విల్ బీ మ్యాక్సిమమ్ సిక్స్టీ ఎంఎల్ సో అలా అలా తీసుకునే వాళ్ళు ఎవరు లేరు సో ఆల్కహాల్ ఏ విధంగానైనా సరే నష్టం చేస్తుంది లివర్కి మన శరీరంలో మెదడు తర్వాత అతి ముఖ్యమైన భాగం లివర్ జీర్ణకోశ నాలం నుంచి వచ్చే రక్తాన్ని వడపోయటమే దీని ముఖ్యమైన పని శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు కొవ్వులు రక్తంలోని షుగర్ లెవెల్స్ ని కూడా లివర్ కంట్రోల్లో ఉంచుతుంది కొవ్వుని తగ్గించడంలో కార్బోహైడ్రేట్లను నిల్వ చేయటంలో ప్రోటీన్లను తయారు చేయడంలోనైనా ఇది హెల్ప్ చేస్తుంది లివర్ దాదాపుగా మన శరీరంలో ఐదు వందల రకాలకు పైగా క్రియలను నిర్వహిస్తుంది కానీ లివర్ ఆరోగ్యాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రస్తుతం ఎంతో మంది ఫ్యాటీ లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో లంగ్స్ డ్యామేజ్ అవడానికి ప్రధానంగా మద్యపానమే కారణం అంటున్నారు వైద్యులు ఆల్కహాల్ తీసుకునే వారు చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు ఈ కాలంలో యువత వారంలో ఒకేసారి మద్యం తాగుతామని చెబుతుంది అయితే వారానికి ఒకసారి తాగినా పరిమితికి మించి ఎక్కువగా తాగేస్తూ ఉంటారు ఇది చాలా డేంజరస్ అంటున్నారు డాక్టర్లు అలాగని కొద్ది కొద్దిగా రోజు మద్యం తీసుకున్నా కూడా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు అదేవిధంగా ఒకేసారి ఎక్కువగా తీసుకున్నా కూడా డేంజర్ అందుకే మందు తాగేవారు రెండు వారాలకు ఒకసారి కేవలం సిక్స్టీ ఎంఎల్ మాత్రమే తీసుకోవాలని సలహా ఇస్తున్నారు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ డిసీజ్ ఆల్కహాల్ ఎప్పుడు తీసుకోరు వీళ్ళు తినే ఆహారం ఎక్సెసివ్గా ఫ్యాటీ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ ఈ వెస్ట్రనైజ్ ఫుడ్స్ తీసుకుంటాం మన నేటివ్ ఆహారం పండ్లు కాయగూరలు ఇవన్నీ మర్చిపోయారు పిల్లలు తీసుకోకపోవటం అండ్ ముఖ్యంగా ఎక్సర్సైజ్ అందరూ వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు లేకపోతే సిట్టింగ్ జామ్ బట్ మన్ నన్ ఆఫ్ అజ్ ఆర్ ఎక్సర్సైజింగ్ బయట పిల్లలు ప్లే గ్రౌండ్లో ఆడుకోవటం తగ్గిపోయింది పెద్దలు వాకింగ్ కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ చేయటం తగ్గిపోయింది దీనివల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు మనం చూసేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇది నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఈజ్ గోయింగ్ టు ద లీడింగ్ కాజ్ ఆఫ్ సిరోసిస్ మన దేశం కానీ ప్రపంచం మొత్తంలో కానీ సో ఇప్పుడే మనం మేల్కొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం మన నేటివ్ ఫుడ్ అనే పండ్లు కాయగూరలు ఎక్కువగా తీసుకుని ఈ వెస్ట్రన్ ఫుడ్కి దూరంగా ఉంటే ఈ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనేది తగ్గించుకోవచ్చు లివర్ని కాపాడుకోవచ్చు అతిగా తాగటం వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది ఇది రాను రాను విషతుల్యంగా మారుతుంది ఇక అసలు మందు తాగిన వారిలో కూడా ఈ సమస్య వస్తే దానిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు ఎక్కువ శాతం ఆయిల్ ఫుడ్స్ ఫ్యాటీ ఫుడ్స్ వెస్ట్రన్ ఫుడ్ తీసుకునే వారిలో ఈ సమస్య కనిపిస్తోందని నివేదికలు చెబుతున్నాయి అధిక బరువు డయాబెటీస్ ఉన్న వారికి ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే రిస్క్ ఎక్కువట దీనంతటికీ తీసుకునే ఆహారం జీవన విధానంలో మార్పులే కారణం అంటున్నారు వైద్యులు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవడం సిట్టింగ్ జాబ్స్ చేయడం వ్యాయామం లేకపోవడం ఆడుకోవడం మర్చిపోవడం వల్ల చిన్నవారి నుంచి పెద్దవారిలో కూడా ఈ నాన్ ఆల్కహాలిక్ సమస్య కనిపిస్తోందట రానున్న పది సంవత్సరాల్లో ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడే మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు